హాయ్ చువాల్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నాను. సో ఈరోజు మన ఛానల్లో మరొక మంచి రెసిపీతో మీ అందరి ముందుకు వచ్చేస్తున్నాను. వీడియోని మీరు మధ్యలో కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. సో ఫస్ట్ అయితే నేను ఈరోజు సండే కాబట్టి నేను ఇంట్లో ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఎలక్ట్రికల్ కుక్కర్లో చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేద్దామని డిసైడ్ అయ్యాను. సో దీనికోసమైతే ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకుని మంచిగా 3 టైమ్స్ అయితే వాష్ చేసేసుకున్నానండి నీట్గా. నెక్స్ట్ ఇందులోకి సాల్ట్, కారము, పసుపు, కొత్తిమీర, ఒక లెమన్ డిప్ చేసేస్తున్నాను. అలానే ఒక బౌల్తో కర్డ్ని కూడా తీసుకున్నాను. కర్డ్ని కూడా ఇందులో వేసేసుకుని మంచిగా అయితే మిక్స్ చేసేసుకుని మనం ఒక దగ్గర పెట్టుకోవాలి. ఇలా మ్యారినేషన్ చేసుకుంటే మనకి బిర్యానీలోకి జ్యూసీ జ్యూసీగా చికెన్ అనేది చాలా బాగుంది టేస్టీగా. సో అందుకని ఎప్పుడు కూడా మనం మ్యారినేషన్ అనేది కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఉండేటట్టుగా మనం ఇలాగ మిక్స్ చేసి పక్కన పెట్టుకుంటే చాలా బాగుంది టేస్టీగా బిర్యానీ అనేది. సో ఎప్పుడు కూడా నేను బిర్యానీ అనేది కుక్కర్లోని అలానే బిర్యానీ గిన్నెల్లోనే చేస్తున్నాం కదా. సరే చాలా రోజులైంది ఎలక్ట్రికల్ కుక్కర్ కూడా వాడి అనేసి ఇందులో చేద్దాము, క్విక్ అండ్ ఈజీ అండ్ టేస్టీ బిర్యానీ అని చెప్పేసి ఇందులో ట్రై చేశాను. ఈ ఎలక్ట్రికల్ కుక్కర్ కొని మేమైతే ఒక 13-14 ఇయర్స్ అవుతుందండి. వర్కింగ్ కండిషన్ అయితే సూపర్ అనమాట, చాలా బాగా పనిచేస్తుంది. కాకపోతే కొంచెం ఓల్డ్గా కనిపిస్తుంది. కొత్త ఈ మధ్య కొన్న ఎలక్ట్రికల్ కుక్కర్లో మెరిసిపోదు అనమాట, కొంచెం పాత అయిపోయి ఉంది. సో ఏదైతే మనకి వర్కింగ్ బాగోవాలి చూడడానికి ఎలా ఉన్నా సరే మనకి బాగుందా లేదా అని చెప్పేసి. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఒక 2 మీడియం ఆనియన్స్ తీసుకుని ఇలా పొడుగ్గా చీల్చుకుని కళాయి పెట్టుకున్నాను కదా, అందులో ఆయిల్ పోసుకుని ఈ ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో మంచిగా ఫ్రై అవ్వనిస్తున్నాను. ఇవి దేనికోసం అంటే ఆ చికెన్లోకి ఈ బ్రౌన్ ఆనియన్స్ ఉంటాయి కదా అవి యాడ్ చేయడానికి అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది ఇవి వేయడం వల్ల, నాకు చాలా చాలా ఇష్టము. సో ఇంకొంచెం వేగితే ఆనియన్స్ అనేవి ఇంకా రెడీ అయిపోతాయి అన్నమాట. ఇక్కడ చూపిస్తున్నాను చూసారా ఎలక్ట్రికల్ కుక్కర్ గిన్నె. దీన్ని అయితే సాటర్డే నైట్ అయితే మంచిగా వాష్ చేసి ఆరబెట్టేసాను. ఇప్పుడు నేను ఎలక్ట్రికల్ కుక్కర్ని అంతా రెడీ చేసేస్తున్నాను. ఇక్కడ బ్రౌన్ ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అయిపోయాయి కాబట్టి అవి ఇందులో వేసేసి మంచిగా మళ్ళీ మ్యారినేషన్ చేసేసుకుని మూత అయితే ఇప్పుడు పెట్టేసుకుంటున్నాను. ఇంకా ఇలాగ నేను ఒక 1/4 గంట అలా ఉంచితే ఈ బ్రౌన్ ఆనియన్స్ అనేవి వేసిన తర్వాత కూడా మంచిగా మ్యారినేషన్ అయితే అయిపోతుంది అనమాట. మనకి మా కిచెన్ ప్లాట్ఫామ్ మీదకి డైరెక్ట్గా ఇలాగ ఎలక్ట్రికల్ కుక్కర్ పెట్టడానికి పాయింట్ అయితే లేదు, జంక్షన్ బాక్స్ పెట్టి పెట్టానమాట. సో ఈ వీడియో తీస్తున్నాను కదా అని చెప్పేసి పక్కకు ఉంటుంది. అక్కడైతే వెట్ గ్రైండరు గ్రైండర్ ఇవన్నీ కంజెస్టెడ్గా ఉంటుంది అనమాట. సో ఇటు పక్క అయితే బాగుంటుంది కదా అని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టానమాట. సో ఇంకా ఎలక్ట్రికల్ కుక్కర్ ఆన్ చేసేసి ఇందులోకి నేను కొంచెం ఆయిల్ వేసి అందులోకి లాంగా, దాల్చిన చెక్క, ఎలాచి, టమాటా, గ్రీన్ చిల్లీ వేసి మంచిగా ఫ్రై చేసేసాను. ఒకేసారి వేసేసి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఏదైతే మనం మ్యారినేషన్ చేసి బ్రౌన్ ఆనియన్స్ అన్నీ వేసి పెట్టుకున్నాం కదా చికెన్, ఆ చికెన్ని ఇప్పుడు నేను ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇది మంచిగా ఒక 10 మినిట్స్ అయినా మంచిగా ఫ్రై అవ్వాలండి. అలా అయితేనే మనకి బిర్యానీ బాగా వస్తుంది టేస్ట్గా, పచ్చి పచ్చిగా ఉంటుంది వెంటనే మనం రైస్ కానీ యాడ్ చేసేస్తే. సో దీనికైతే కొంచెం టైం అయితే నేను తీసుకున్నాను. సో గైస్, ఈ వీడియోని చూస్తున్న వాళ్ళలో ఎవరైనా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే కనుక మీరు ఫస్ట్ వెళ్ళి వెంటనే సబ్స్క్రైబ్ అయితే మన ఛానల్ చేసేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఉంటుంది కదంటే దాన్ని ట్యాప్ చేసి ఎప్పటికప్పుడు మన ఛానల్లో మంచి వీడియోస్ అనేవి అప్లోడ్ అవుతాయి కదా అవి మీ వరకు నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. మీరు వీడియోస్ హ్యాపీగా చూడొచ్చు. చూసారు కదా చికెన్ ఎంత ఎక్కువగా నేను ఫ్రై చేస్తున్నాను, ఒక 1/4 గంట ఫ్రై చేశానండి. ఇలాగ ఫ్రై చేయడం నాకు ఇష్టం అనమాట, చాలా బాగా ఫ్రై అవుతాయి. మనం ఈ బిర్యానీ తిన్నప్పుడు మంచిగా జ్యూసీగా వస్తాయి, ఫ్రైగా చికెన్ ఫ్రైలా మంచిగా ఫ్రై అయిపోతాయి అనమాట. సో ఇంకా ఒక 5 మినిట్స్ ఫ్రై అయిపోతే సరిపోతుంది. నేను రైస్ అయితే ఈ ఎలక్ట్రికల్ కుక్కర్లో దానికైతే ఒక 2 గ్లాసెస్ తీసుకున్నాను. ఇంకా వాటర్ దగ్గరసరికి వచ్చేసరికి ఒక 4.5 గ్లాసెస్ వాటర్ అయితే తీసుకుంటున్నాను అనమాట. ఇందులోకి నేను ఇప్పుడు ఉప్పు కొంచెం వేసేసాను. ఇందాక వేసాను కానీ సాల్ట్ రైస్ వేస్తే సరిపోదు కదా, మళ్ళీ తర్వాత కలిపేస్తే అన్నం అనేది ఇరిగిపోతున్నట్టు అయిపోతుంది కదా అని చెప్పేసి ఇప్పుడే కొంచెం నేను కళ్ళు ఉప్పు అనేది ఇందులో యాడ్ చేసేసాను. మళ్ళీ అలా కాసేపు ఫ్రై చేస్తున్నాను అనమాట. ఇంకా రైస్ నేను కడిగేసి పక్కన పెట్టేశాను, 2 గ్లాసెస్ వేసాను. మామూలుగా కుక్కర్లో చేస్తే నేను 1.5 గ్లాసే వేస్తానండి మా ఇద్దరికైతే. సో ఇందులో 2 గ్లాసెస్ అయితే రైస్ వేసేసుకుంటున్నాను. ఇప్పుడు వాటర్ నేను కొలిచి పక్కన పెట్టేసుకున్నాను, 4.5 గ్లాసెస్ వాటర్. కుక్కర్కి అయితే అలా వేయకూడదు, ఇది ఎలక్ట్రికల్ కుక్కర్ కాబట్టి 4.5 వేస్తున్నాను. కుక్కర్లో వేస్తే ముద్ద అయిపోతుంది, ఇంకా కొంచెం తక్కువ వేయాలి కానీ 4కి ఎక్స్ట్రా అయితే వేయకూడదండి.
సో ఇంకా రైస్ కూడా వేసుకుని బాగా ఫ్రై అవ్వనిస్తున్నాను, కాసేపు అలా ఫ్రై అవ్వనిస్తున్నాను. వెంటనే వాటర్ పోసేయకుండా కొంచెం ఈ ఏదైతే ఈ చికెన్ ఉంటుంది కదా మొత్తం మ్యారినేషన్ చేసి పెట్టింది ఇదంతా కూడా మనకి కలిసేటట్టుగా మనం కలుపుకోవాలి మంచిగా రైస్లోకి. నేను వాటర్ కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను కదా. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంకా రైస్కి బాగా కలిసిపోయింది కాబట్టి ఇందులోకి వెళ్తే ఇప్పుడు నేను వాటర్ అయితే వేసేస్తున్నాను. వాటర్ వేసేసిన తర్వాత మంచిగా ఒకసారి మళ్ళీ కలిపేసుకుని ఇంకా నేను కొత్తిమీర కూడా ఇందులో యాడ్ చేసేస్తున్నానండి. అలానే నేను కుంకుమ పువ్వు బిర్యానీ కలర్ ఫుడ్ కలర్ ఉంటుంది కదా నా దగ్గర 2-3 కలర్స్ రెడీ పెట్టుకుంటాను, ఆరెంజ్ రెడ్ ఇట్లా ఆ కలర్స్ని కూడా నేను పాల్లో వేసి కొద్దిసేపు నానబెట్టాను అనమాట. మధ్యలో తీసి నేను యాడ్ చేసేస్తాను, ఇందులోకి మంచి కలర్ వస్తుంది. కుంకుమ పువ్వు వేయడం వల్ల చాలా బాగుంటుంది కదా, టేస్ట్ వైజ్ అయితే ఏంటి లుక్ వైజ్ అయితే చాలా బాగుంటుంది బిర్యానీ చెప్పేసి రెండు కూడా నేను పాల్లో కలిపేసి పక్కనైతే పెట్టుకున్నాను. ఇప్పుడు నేను బిర్యానీ మీద మూత పెట్టేస్తున్నాను కదా, ఒక 15 మినిట్స్ తర్వాత మళ్ళీ నేను మూత అయితే తీసి చూస్తున్నాను. ఇంకా 5-10 మినిట్స్లో బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది కదా. ఈ ఏదైతే ఉన్నదో కుంకుమ పువ్వు ఈ కలరు ఫుడ్ కలరు ఇందులో యాడ్ చేసేసి మళ్ళీ ఒకసారి కలిపేసుకుంటున్నాను. కలిపేసుకుని మళ్ళీ మూత అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంకా ఒక స్పూన్తో నెయ్యి కూడా వేస్తున్నానండి, చాలా బాగుంటుంది కదా నెయ్యి వేస్తే ఇంకా అని చెప్పేసి నెయ్యి కూడా వేసేసి మంచిగా ఒకసారి కలిపేసుకుని మూత అయితే పెట్టాను. టోటల్గా టైం అయితే మనకి 25 మినిట్స్ అలా పడుతుందండి బిర్యానీ అయ్యేసరికి. ఇంకా అంతా కంప్లీట్ అయిపోయేసరికి మనకి కీవాములోకి వచ్చేస్తుంది కదా ఎలక్ట్రికల్ కుక్కర్ అనేది, మనకి ఇంక రెడీగా తినేయచ్చు వెంటనే. కుక్కర్కు అలా కాదు కదా, మనం ఒక 10 మినిట్స్ పక్కన పెట్టాలి, నీరు నీరులా అయిపోతుంది కదా. చూడండి ఇప్పుడు మూత చూసేసరికి చక్కగా యమ్మీ యమ్మీ చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది కదా. సో ఇంక రెడీ టు ఈట్ అనమాట, మనం ఇంక లేట్ ఏం చేయక్కర్లేదు. షార్ట్ కోసం అని తీసాను, అది ఇందులో యాడ్ అయిపోయింది అనమాట క్లిప్పింగ్ అనేది. సో అందుకే చిన్నది వచ్చి ఉంటుంది మీకు. సో ఇక్కడ చూపిస్తున్నాను చూసారా, చాలా క్లియర్గా కనబడుతుంది. బిర్యానీ అయితే రెడీ అయిపోయింది, ఎక్కడ ముద్ద అవ్వలేదండి, చాలా బాగా వచ్చింది బిర్యానీ అయితే. మేము తింటుంటే మాకు తెలిసింది కదా. సో ఇంక ఇప్పుడు రెండు ప్లేట్స్ తీసుకుని అందులోకి అయితే వేసేస్తున్నాను బిర్యానీ అయితే వేడివేడిగా. టైం అయితే ఇంకా 1:45 అయిపోతుంది, ఇంక మాకు కూడా ఆకలేసేస్తుంది. చక్కగా టీవీ వేసుకుని ఇంకా బిర్యానీ అయితే వేడివేడి బిర్యానీ అయితే ఇంకా తినేస్తామన్నమాట. సో గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ తప్పకుండా మన ఛానల్ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. సో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దామా, అంతవరకు టేక్ కేర్, బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్, కీప్ స్మైలింగ్.